ఇది ప్రజ్ఞావాదములు. ఎందుకంటే శాస్త్రం చదువుటలో వినుటలో ఉద్దేశ్యం మంచిదిగా ఉండాలి. సదుద్దేశ్యంతో శాస్త్రాన్ని పఠిస్తే, మహాత్ముల వాక్యాలను వింటే అది హృదయానికి పడుతుంది, జీర్ణించుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. వాడు సంసార సముద్రమును దాటగలడు, కృతకృత్యుడు కాగలడు. ఒకే పని ఇరువురు చేసినప్పుడు ఫలం ఇరువురికి సమానంగా రాదు, తారతమ్యంగా వస్తుంది వారి వారి హృదయాలను బట్టి. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాం. ఒక మహారణ్యంలో ఒక ఋషీశ్వరుని ఆశ్రమం ఉంది. ఆశ్రమం ఎదుటనే ఒక కషాయవాణి దుకాణం ఉంది. దుకాణం కాదు, వాటిని జంతువులను చంపేటటువంటి స్థలం. అక్కడ ఋషీశ్వరుని ఆశ్రమం ఉంది, ఇక్కడ ఈ కషాయవాణి యొక్క ఉంది, స్థానం ఉంది. ఆ ఋషీశ్వరుడు జింకలను పెంచుతున్నాడు, రెండు మూడు జింకలను పెంచుతున్నాడు. వీడు జింకల్నే పెంచుతున్నాడు, ఈ కషాయవాడు కూడా జింకల్నే పెంచుతున్నాడు. ఋషీశ్వరుడు జింకలను పెంచుతూ ఉన్నాడంటే వాటి యందు పరమాత్మను చూస్తూ అది సాధు జంతువులు కాబట్టి, ఆశ్రమంలో ఉండ తగినవి కాబట్టి అవి చెంగు చెంగున ఎగురుతూ ఉంటే భగవద్విభూతిని ఆయన తిలకిస్తూ ఆనందిస్తున్నాడు. ఆయన దృష్టి వేరు, వీడి దృష్టి దీనికి బాగా తిండి పెట్టినట్టయితే, మేత పెట్టినట్టయితే ఇది బలిసి ఇంత మాంసమును ఇది ఇవ్వగలదు, దీనివల్ల ఇంత లాభం వస్తుంది అనే దృష్టితో వీడు పెంచుతున్నాడు. అందువలన దానములలో కూడా ఇరువురు ఒకే విధమైన ఒకే పరిమితి గల ధనములు దానం చేసినప్పటికీ వారికి వచ్చే ఫలాల్లో భేదం ఉంటుంది. 100 రూపాయలు వారు ఇచ్చారు, ఇంకొకరు ఇచ్చారు, సమానంగా వారు 100 రూపాయలు ఇచ్చారు, వీరు 100 రూపాయలు ఇచ్చారు, ఇద్దరికీ సమానమైన ఫలితం రాదు. ఇందువలన రాదు, హృదయంలో ఉండే భావం వలన. వారి ఇరువురు హృదయంలో ఎట్టి భావాలు ఉన్నాయో ఆ భావములకు తగిన ఫలం వస్తుంది, కాని ఇచ్చినటువంటి దానానికి తగినట్టు ఫలం రాదు. ఇచ్చేవాడు ఎందు పరమాత్మ దృష్టి ఉంచి శాస్త్రీయ పద్ధతిలో ఆ దానం చేసినట్టయితే గొప్ప ఫలం వస్తుంది. దానం చేసిన దాంభికంగా దానం చేస్తే, ఫలమును కోరి దానం చేస్తే, హృదయంలో మరొక ఉద్దేశం పెట్టుకుని దానం చేస్తే దాని వలన సమానమైన దానమైన ఇరువురిది వచ్చేటటువంటి ఫలములో మాత్రం తారతమ్యం ఉంది. అందువలన ఇక్కడ వేదాంతం చదివేటప్పుడు, శాస్త్రం పఠించేటప్పుడు, మహాత్ముల మహోపన్యాసాలు వినేటప్పుడు ఆచరించాలనే సదుద్దేశంతో వింటేనే వీడికి లాభం కలుగుతుంది, కాని కాలక్షేపం కొరకు విన్నప్పటికీ, వినోదం కొరకు విన్నప్పటికీ, ఏదో అలవాటు పడ్డారు కాబట్టి వదలలేకుండా ఉన్నారు అని విన్నప్పటికీ కొద్ది ప్రయోజనం, తాత్కాలిక ప్రయోజనం, స్వల్ప ప్రయోజనం ఉంటుంది, కాని మహత్తరమైనటువంటి ప్రయోజనం ఉండదు, ఉండవలసినంత ఉండదు ప్రయోజనం. అందువలన ముఖ్యంగా ఉద్దేశాలను బట్టి, వారి వారి హృదయాల్లో ఉండే భావాలను బట్టి ఈ శాస్త్రం చదవడంలో వినడంలో భేదాలున్నాయి. అలాగే ఉండే యోగములను అనుష్ఠిద్దాం, ధర్మాలు అనుష్ఠిద్దాం, భగవంతుని పూజిద్దాం, ఆయన నామమును జపిద్దాం, ఆయన పవిత్రనామమును సంకీర్తిద్దాం, ఆయన రూపమును ధ్యానిద్దాం అనే ఉద్దేశంతో, తెలుసుకొని ఆచరిద్దాం అనేటటువంటి భావంతో శాస్త్రాలు చదివితే గొప్ప ప్రయోజనం ఉంది. ఇతరులకు చెబుదామనే భావంతో కానీ
ఇంతటి పండితులు లేడు అని అనిపించుకుందాం అనేటటువంటి కీర్తి ప్రతిష్టలను ఆశించిన భావంతో గాని వాడు శాస్త్రాలను చదివినట్లయితే, శాస్త్రాభ్యాసం చేసినట్లయితే దాని వలన కొద్ది ఫలం కలుగుతుంది, గాని విశేషమైన ఫలం ఎన్నటికీ కలగదు. అందువలన ఇక్కడ అదే చెప్పారు ఒక ఉపనిషత్తులో, అనుభూతి వినా మూఢ వృధా బ్రహ్మణి మోదతే ప్రతిబింబిత శాఖాగ్ర ఫలాస్వాదన మోదవతు. చక్కని శ్లోకం ఇది. ప్రతిబింబిత శాఖాగ్ర ఫలాస్వాదన మోదవతు, అనుభూతి వినా మూఢ, అనుభవం లేకుండా మూఢాత్ముడు వృధా బ్రహ్మణి మోదతే వ్యర్థంగా వేదశాస్త్రముల యందు ఆనందిస్తున్నారు. ఆ భాషను, ఆ భావాన్ని ఆనందిస్తున్నాడు, గాని వాటిలో నిగూఢమైన తత్వాన్ని గ్రహించి అనుష్ఠిద్దామనేటటువంటి ఉద్దేశ్యం మాత్రం వానికి లేదు. వృధా బ్రహ్మణి మోదతే. రామతీర్థస్వామి అమెరికాకు వెళ్ళినప్పుడు మొదటి దినం కొన్ని వేల మంది వచ్చారు, రెండో దినం, మూడో దినం, నాలుగో దినం అయ్యేసరికి క్రమంగా తగ్గిపోయినారు. కొన్ని రోజులైన తర్వాత 500 మంది అయినారు. ఆయన పొట్టంతా ఎగిరిపోయింది, గట్టి గింజలు మిగిలాయన్నారు. ఆయన నా వేషం చూద్దామని, నా భాష చూద్దామని వచ్చారు. సరే ఇంతే కదా అనుకున్నారు. ఏమండి అక్కడ స్వామి వారు ఉపన్యాసం ఇస్తున్నారు, 2 రోజులు విన్నానండి చాలునండి, 2 రోజులు విన్నటువంటి వీడికి అజీర్ణం చేసేసింది కాబట్టి ఇక చాలన్నారు. ఎంతవరకు వినారే? ఆ స్వరూపం తానయ్యేంతవరకు వినారే? భగవద్గీత ఎంతవరకు వినారే? ఎంతవరకు చదవాలే? ఆ భగవద్గీతయే తాను కావాలి, ఆ పరమాత్మయే తాను కావాలి, ఆ భగవంతుని ప్రత్యక్షంగా దర్శించాలి. అంతవరకు వినాలే, అంతవరకు పఠించాలి, అంతవరకు గ్రహించాలి. వీడికి కొంత గ్రహించాను చాలంటున్నాడు. ఇంకొక విషయం కూడా చాలా మంది అడుగుతుంటారు, 15 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల నుండి నా గురువు ఉపదేశించినట్టుగా జపం చేస్తున్నాను, తపస్సు చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను, యోగాభ్యాసం చేస్తున్నాను, ఇంకేదో ఉపాసనలు చేస్తున్నాను, నాకు భగవద్ దర్శనం అయ్యే చిహ్నాలు ఎక్కడా కనిపించడం లేదు అని అడుగుతూ ఉంటారు లోకంలో. వారిని మేము ప్రశ్నించేది ఏమిటంటే, నీవు పుట్టినప్పటి నుంచి అన్నప్రాసన అయినప్పటి నుంచి 20 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి తింటున్నావే, ఇంకా ఎంతకాలం తినాలి నేను అడగడం లేదు అని. ఎంతకాలం తినాలే, ఎంతకాలం త్రాగాలే, ఎంతకాలం ఈ పనులు చేయాలే? వేదాంతంలో మాత్రం విసుగు కలుగుతున్నది, కానీ ఈ భౌతిక కార్యాల్లో మాత్రం విసుగు కలగడం లేదు. ఎంతో కాలం అయిపోయిందండి, ఇంకా కనపడడం లేదండి, భగవంతుడు దర్శనం ఇవ్వలేదండి. ఎంతో కాలం, కాలంతో సంబంధమా? హృదయం పరిపక్వం కావాలి, అడ్డు తొలగిపోవాలి, ఆవరణ తొలగిపోవాలి. ఎవరు వచ్చారు జగన్నాథ స్వామిని దర్శించడానికి? మధ్య తెర వేసి ఉంది, అందువలన జగత్ప్రభువును, జగన్నాథుని దర్శించలేకపోతున్నాడు. కొంతసేపటికి తెర తీయబడండి, తెర అడ్డం ఉంది, అవనిక అడ్డం ఉంది, మాయావనిక, అవిద్య అనే తెర, అజ్ఞానం అనే తెర అడ్డుంది. ఈ తొలగిపోవాలి, అప్పుడు భగవద్ దర్శనం. అందువలన ఇక్కడ చెబుతున్నారు, కేవలం పాండిత్యం వలన ప్రయోజనం లేదు, ఆ ధర్మాలను అనుష్ఠించినప్పుడే ఆనందం. అనుష్ఠాన వేదాంతం కావాలి, కానీ వాచా వేదాంతం ఉపయోగం లేదు. శుష్క వేదాంతం అన్నారు. శుష్క వేదాంతం, శుష్కం అంటే అర్థం ఏంటి? ఎండిపోయిన వేదాంతం అని. నన్ను ఏమి చెరుకులో రసం ఉంది, దాన్ని గానుగలో వేసి రసం లాగేసిన తర్వాత పిప్పి ఎందుకు పనికి వస్తుంది? ఏమి లేదు దానిలో. ప్రజ్ఞావాదాంశ భాషసే గతాశూన గతాశూంశ నాను శోచంతి పండితాః, గతాశూన గతాశూంశ నాను శోచంతి పండితాః. పోయిన వారిని గాని, ఉన్నవారిని గాని, పోయిన వస్తువులను గాని, ఉన్న వస్తువులను గాని వాటిని చూచి దుఃఖించడం, వాటిని తలుచుకొని శోకించడం అది పండితుల లక్షణం కాదు అని చెబుతున్నాడు. నత్వే వాహం జాతునాసం
नत्वं नेमे जनाधिपाः न चैव न भविष्यामः सर्वे वयम् अतः परम्। నేను గాని నీవు గాని ఈ రాజులు గాని వీరందరూ పూర్వం ఉన్న వాళ్ళనే, ఇప్పుడు ఉన్నా ఇక మీద కూడా ఉంటాం అంటాడు పరమాత్మ. ఒకప్పుడు ఉండేవాళ్ళం గాని ఒకప్పుడు లేకపోయేవాళ్ళం గాని కాదు. ఏ దృష్టిలో? దేహ దృష్టితో కాదు, ఆత్మదృష్టితో, పరమార్థ దృష్టితో, జగద్దృష్టితో కాదు, అలౌకికమైన అప్రాకృతమైన బ్రహ్మదృష్టితో అన్నారు. అందువలన మనం అందరం శాశ్వత స్వరూపుల, శాశ్వతంగా ఉండేవాళ్ళం మనం. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోయేవాళ్ళం కాదు. నత్వేవాహం జాతునాశం, నత్వం మే మే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమ అతః పరం. దేహాలు మారినా, అవస్థలు మారినా, దేశాలు మారినా, కాలాలు మారినా, కర్మలు మారినా, గుణాలు మారినా, ఆత్మ మాత్రం మారేది కాదు. ఇలా గ్రహించాలి. అందువల్ల బుద్ధి ఉపయోగించి తెలుసుకోవలసిన అధ్యాయం. కొంచెం వినేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే, శ్రద్ధగా లేకపోతే ఈ ఆధ్యాత్మ విషయాలు, వేదాంత విషయాలు, ఈ అనుష్ఠాన రహస్యాలు ఇవి తెలియబడవు. అందువలన వీటిని గురించి కొంతకాలం మనం వినియోగించి తెలుసుకోవాలి. శరీరములు వేరైనా ఆత్మ మాత్రం ఒక్కటే అని మనకు శాస్త్రం చెబుతుంది. ఏక విజ్ఞానం చేత సర్వ విజ్ఞానం కలుగుతుంది అని ఘంటాపదంగా ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి. ఒక్క విషయాన్ని తెలుసుకుంటే మీరు సర్వము తెలుసుకున్నట్లే అవుతుంది. ఒక మృత్పిండ విజ్ఞానం మీకు కలిగిందంటే సమస్త మృణ్మయ పాత్రలు యొక్క విజ్ఞానం మీకు కలుగుతుంది. ఒక్క వస్తువు తెలుసుకుంటే సర్వం తెలుసుకున్నట్లవుతుంది అనే విషయాన్ని కొన్ని ఉదాహరణల చేత మనం తెలుసుకుందాం. ఇప్పుడు విద్యుత్ శక్తి ఉంది, ఎలక్ట్రిసిటీ. ఇది ఒక విధంగా తీగల ద్వారా బల్బుల యందు ప్రసరింపజేస్తే మనకు వెలుతురు ఇస్తుంది. దాన్ని ఈ మెషిన్లో, ఈ యంత్రంలో ప్రవేశపెడితే ఇది మన ధ్వనిని, మన మాటలను ఆకర్షిస్తుంది. ఈ మైక్ ఏం చేస్తూ ఉంది? మనం చెప్పేటటువంటి మాటలను పెద్దవిగా చేసి, విస్తరింపజేసి అందరికీ వినబోయేటట్టు చేస్తుంది ఈ మైక్. దీనిలో ఎలక్ట్రిసిటీ ఉంది, దానిలో ఎలక్ట్రిసిటీ ఉంది, ఆ దీపములలో ఎలక్ట్రిసిటీ ఉంది. అనేక యంత్రాలు విద్యుత్ శక్తి వల్ల నడపబడుతున్నాయి. వాటి యందు కూడా విద్యుత్ శక్తి యొక్క ప్రసారం ఉంది. అనేక చోట్ల విద్యుత్ శక్తిని కొన్ని కొన్ని యంత్రముల యందు ప్రసరింపజేసి ఛాయాచిత్రాలు తీస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు. మహాపట్టణములలో, కలకత్తా, బొంబాయి, మద్రాసు మొదలైనటువంటి మహాపట్టణములలో విద్యుత్ శక్తి చేత నడుపబడే బండ్లున్నాయి, ఎలక్ట్రిక్ ట్రైన్స్. దానిలో ఉన్న విద్యుత్ శక్తి, దీనిలో మైక్లో ఉన్న విద్యుత్ శక్తి, ఈ దీపముల్లో ఉన్న విద్యుత్ శక్తి, దానినిచ్చే పంఖాలలో, దానిచ్చే ఫ్యాన్స్ లో ఉన్న విద్యుత్ శక్తి వేరు 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 అనేటటువంటి వారు తరణ మూర్ఖులు. నేను శరీరాన్ని జ్ఞాన దశలో, పారమార్థిక దశలో నేను ఆత్మను అని అనుకోవడం, అజ్ఞాన దశలో నేను ఆత్మను కాదు, జ్ఞానమును పొందినప్పుడే నేను ఆత్మను, అజ్ఞాన స్థితిలో నేను బహువిధాల ఉన్నాను, జ్ఞాన దశలో మాత్రం నేను ఏకస్వరూపుణ్ణి అని అనుకోవడం కూడా. మరి ఉదాహరణ ఉంది, ఒక అత్యద్భుతమైన ఉదాహరణ. దీన్ని అనేక సభల్లో కూడా, ఆశ్రమంలో జరిగే సభల్లో గాని, ఇతర చోట్ల జరిగేటటువంటి సభల్లో గాని, ఈ దృష్టాంతం అత్యద్భుతమైనటువంటి దృష్టాంతం. నానాత్వమునందు ఏకత్వాన్ని, ఖండమునందు అఖండత్వాన్ని ప్రతిపాదించే
చక్కని ఉదాహరణ. భిన్న భిన్న వస్తువులలో ఏకత్వాన్ని సాధించడానికి ద్వైతమునందు అద్వైతాన్ని ప్రతిపాదించడానికి సిద్ధాంతీకరించడానికి చక్కని ఉదాహరణ దశమ దృష్టాంతం అంటారు. దీన్ని బాగా తెలుసుకునవాలంటే ఒక ఋషిష్ఠుడు ఒక ఆశ్రమంలో ఉన్నాడు. ఆయన వద్ద 10 మంది శిష్యులు ఉన్నారు. ఈ 10 మందిని పంపించాడు నది దాటి ఆవల ఉన్న గ్రామంలో పలాని వాడి దగ్గరికి వెళ్లి ఈ పని నిర్వహించుకొని రాండి. శిష్యులందరూ బయలుదేరారు. ఆ నదిని దాటారు. వెళ్ళేటప్పుడే గురువు గారు చెప్పారు, మీరు 10 మంది వెళుతున్నారు, ఎంతమంది ఉన్నారో లెక్కించుకుంటూ ఉండండి, ఎంతమంది వెళ్ళారో తిరిగి అంతమంది రాండి తప్పిపోకుండా అని హెచ్చరికలు చేసి మందరించి పంపించాడు. వీరందరూ నది దాటారు. గురువు గారి వాక్యం జ్ఞాపకానికి వచ్చింది. మనం 10 మంది ఉన్నామో లేమో అని లెక్కించుకోవడానికి ప్రారంభించారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అయ్యో ఒకడు ప్రవాహంలో కొట్టుకొని పోయినాడు. నీవు లెక్క పెట్టరా? 1, 2, 3, 4, 5, 9 ఎంత ఎవరు లెక్క పెట్టినా ఈ 10 మందిలో ఒక్కొక్కడు లెక్క పెట్టినప్పుడు 9 మందే వస్తున్నారు. అదే వాడు ప్రవాహంలో కొట్టుకొడుతున్నారు. గురువు గారికి ఏమి చెబుదా అని ఏడుస్తున్నారు. వీళ్ళు అందరూ చేరారు. అప్పుడు ఒక ప్రాజ్ఞుడు ఒక మహావిద్వాంసుడు బుద్ధిమంతుడు ఆ దారిన వెళుతూ ఈ దుఃఖానికి కారణం ఏమిటంటే 10 మంది మా గురువు గారు పంపారు, ఈ నది దాటిన తర్వాత లెక్క పెట్టుకుంటే 9 మంది ఉన్నాం, 10వవాడు ప్రవాహంలో కొట్టుకొని పోయినాడు, మా గురువు గారికి ఏమి చెప్పాం, మాకు కూడా వాడు నదిలో కొట్టుకొని పోయినాడని చాలా దుఃఖంగా ఉంది. అప్పుడు వీళ్ళ అజ్ఞానానికి ఆయన నవ్వుకొనే వీళ్ళు ఎంత బుద్ధి ఉడాలి ఆశ్చర్యపడి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 నీవు దశమస్తమసి, నీవు 10వవాడు అని చెబితే 10వవాడు పుట్టొచ్చినట్టుగా సంతోషించారు. వచ్చిన పొరపాటు ఏమిటంటే అందరినీ లెక్క పెడుతున్నాడుగా తనను లెక్కించుకోవడం లేదు. మరి ఇంకోడు లెక్క పెట్టినా అందరు 9 మంది లెక్క పెట్టుకున్నా తనను వదిలేస్తున్నా, ఇంకోడు లెక్క పెట్టినప్పటికీ అందరూ లెక్కించుకున్నా తనను లెక్కించడం లేదు, తనను గణించడం లేదు. అప్పుడు వారందరిని లెక్క పెట్టి నీవు 10వవాడివి, దశముడివి నీవు. ఈ దశముడు ప్రవాహంలో కొట్టుకొని పోయినాడని దుఃఖించేటప్పుడు వీడు లేడా? మనం వేయాల్సిన ప్రశ్న అది. 10వవాడు కొట్టుకొని పోయినాడే దుఃఖపడుతున్నారే, అప్పుడే వీడున్నాడా నూతనంగా వచ్చాడా? అప్పటికే ఉన్నా. సాధనలో ద్వైతమే సాధ్యమున, సాధనలో అద్వైతమే సాధ్యమునందు అద్వైతమే. దీన్ని సాధించడానికి ఇది చక్కని దృష్టాంతం, దశమ దృష్టాంతం అంట. ప్రతి వారిని లెక్కిస్తున్నాడు గాని, ప్రతి వారిని గణిస్తున్నాడు గాని తనను మాత్రం లెక్కించుకోవడం. మరొక విధంగా తీసుకునవచ్చు, వారి ధనం ఉంది దానధర్మాలు చేయడం లేదు, వీడికి పాండిత్యం ఉంది లోకానికి ఉపయోగించడం లేదు, వీడికి అధికార బలం ఉంది ప్రజోపయోగం కొరకు దాన్ని వినియోగించడం లేదు అని ఇతరులను విమర్శిస్తున్నాడు గాని నాకింత ధనం ఉంది నేనింత దాన ధర్మాలు చేస్తున్నాను, నాకింత విద్య ఉంది ఇతరులకు పంచుతున్నానా లేదా, నాకుండే వస్తువాహనములను సద్వినియోగం చేస్తున్నాను లేదా, నా హృదయం ఎలా ఉంది, నా హృదయంలో కామక్రోధాలు ఉన్నదా లేదా, నా మనస్సు యొక్క గతి ఎలా ఉంది అని గ్రహించడానికి పూనుకుంటే, ఆత్మ విమర్శ చేసుకోవడానికి స్వవిమర్శ చేసుకోవడానికి పూనుకుంటే వాడు తప్పకుండా బాగుపడతారు. ఇతరులను విమర్శిస్తూ ఇతరుల తప్పులు ఎన్నుతూ ఉంటే ఎప్పటికీ బాగు. ఇది వాంటెడ్ రిఫార్మర్స్ నాట్ ఆఫ్ అదర్స్ బట్ ఆఫ్ దెమ్సెల్స్ అన్నారు రామతీర్థస్వామి. సంస్కర్తలు కావాలి, ఇతరులను సంస్కరించేవారు కాదు తనను సంస్కరించుకునేవాడు కావాలి అన్నాడు. అందరినీ సంస్కరిస్తారని బయలుదేరతారు, తాను సంస్కరింపబడ్డాడా అనే విషయం యోచించుకోవాలి. అందువలన ఇక్కడ 2వ అధ్యాయంలో
మనకు నత్వవాహం జాతునాశం నత్వం నేనే జనాధిపా నచైవ నభవిష్యామ సర్వే వయమతః పరం దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముఖ్యతి మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత ఎంభిన వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభ సమ దుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతి ధీరుడుగా ఉండాలి పరమాత్మ చెబుతున్నాడు ధీరుడుగా ఉండకూడదు ధీరుడుగా ఉండకూడదు వీరుడుగా ఉండాలి ధీరుడుగా ఉండాలి అది మానవుని యొక్క లక్షణం పౌరుషం కలవాడుగా ఉండాలి పౌరుషం అంటే ఇతరులను సాధించడంలో పౌరుషం కాదు తనను సాధించుకోవడంలో తన మనస్సు మీద పగ సాధించడంలో పౌరుషం వహించాలి అందువలన ఈ అధ్యాయం చాలా గొప్పది ఇతర అధ్యాయముల కంటే ఈ అధ్యాయం సర్వోత్కృష్టమైనది చాలామంది మహాత్ముల యొక్క పండితుల యొక్క అభిప్రాయం ఏమిటంటే ఈ రెండవ అధ్యాయము యొక్క వ్యాఖ్యానమే ఇతర అధ్యాయములు అని చెప్పవలసిందంతా భగవంతుడు రెండవ అధ్యాయంలో చెప్పేశాడు దీని వివరణ దీని విస్తారమైనటువంటి వ్యాఖ్యానం ఇతర అధ్యాయము దానిలో సత్యం లేకపోలేదు దుఃఖం పోగొట్టే సామర్థ్యం వేదాంతానికి ఉంది తాత్కాలిక ప్రయోగం చేసినా మనం తెలుసుకునవచ్చు బంధువియోగం చే దుఃఖపడేటటువంటి వారి దగ్గరికి వెళ్ళి మనం చెప్పేది వేదాంతమే అయితే అట్టిని తనకు సంభవించినప్పుడు మాత్రం పరామర్శ చేయడానికి వారు విడిగి చెప్పవలసి వస్తున్నది అనుభవంలో లేదన్నమాట భగవానుడు బోధించిన అధ్యాత్మ తత్వమును గ్రహించడం మన విధి శరీరములు అశాశ్వతములని ఆత్మశాశ్వతమైనదని ముఖ్యంగా మాటిమాటికి భగవానుడు ఉపదేశించాడు వేదాంత శాస్త్రం ఎన్ని పర్యాయములు చెప్పినా ఎన్ని పర్యాయములు మీనినా తృప్తి పడకూడదు వేదాంత శాస్త్రమునకు మాత్రం పునరుక్తి దోషం లేదన్నారు ఇతరములైన తర్క వ్యాకరణ మీమాంసాది శాస్త్రములకు ప్రయోగించిన పదమునే మరల ప్రయోగించినట్లయితే వెల్లడించిన భావమునే మరల వెల్లడించినట్లయితే పునరుక్తి దోషం ఉందంటారు వేదాంత శాస్త్రమునకు మాత్రం తత్స్వరూపుడు తానయ్యే వరకు ఆ పరమాత్మ తానయ్యే వరకు ఎన్ని పర్యాయములైనా వినవలసినదే చదవవలసినదే ఎన్ని పర్యాయములైనా వేదాంత విచారణ సల్పవలసినదే ఒక్కసారి మీనినట్లయితే తత్వం బాగా హృదయానికి పట్టుకొని వానికి అనుభవం కలిగిందంటే వాడు ఉత్తమాధికారి అని చెప్పాలి పూర్వంలో చాలా వరకు సాధన చేసి పూర్వ జన్మలో వాడు కొద్దిగా ఉండగా శరీరమును వదిలిపెట్టాడు గాన ఈ జన్మలో వాడు కొన్ని పర్యాయములు వినగానే గ్రహింపగలిగాడు అనుష్ఠింపగలిగాడు దివ్యానుభూతిని పొందగలిగాడు పూర్వ సంస్కారం అనుసరించి పూర్వ జన్మ సాధన అనుసరించి ఈ విషయం ఆధారపడి ఉంటుంది ఒక విద్యలో ఒకసారి గ్రహించలేకపోతే ఒక పర్యాయం ఆ విషయం తనకు తెలియకపోతే మరల అడిగి తెలుసుకోవడం మరల ప్రయత్నించడం మరల ఆలోచించి దాన్ని గ్రహించుటకు యత్నం సల్పడం
భౌతిక రంగంలో ఎలా పరిపాటి అయి ఉందో ఆధ్యాత్మిక విషయంలో కూడా ఒక్కసారి తనకు తెలియకపోతే మరలా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు తెలియకపోతే మరలా కృషి చేయాలి. చేయగా చేయగా అభ్యాస వశం వలన ఈ విద్య స్పష్టంగా తెలియబడుతుంది. ఒక పర్యాయం గుణపాన్ని తీసుకుని భూమిని త్రవ్వితే గుంట పడదు. మరల మరల త్రవ్వగా త్రవ్వగా మట్టి తీయగా గొయ్యి ఏర్పడుతుంది. పునాదు తీసేటప్పుడు కూడా అనేక పర్యాయములు గుణపం వేసి పారలు వేసి ఆ మన్ను తీసివేయవలసి వస్తూ ఉంది. అందువలన ముఖ్యంగాను ఒక పర్యాయం ఉంటే ఇది తెలిసేది కాదు. క్లిష్టమైన వేదాంత రహస్యం, ఇంద్రియములకు గోచరమయ్యే విషయమును దృశ్య విషయములను బోధించినట్లయితే తెలుసుకోవడం సులభం గాని ఊహకు అతీతమైన అతి సూక్ష్మమైన ఆ పరమాత్మను తెలుసుకోవాలంటే దానికి చాలా ప్రయత్నం, గురుకృప, మహాత్ముల ప్రసాదం, దేవుని అనుగ్రహం ఇన్ని కూడితే గాని ఈ విద్యను తెలుసుకోవడానికి వీల్లేదు. ఆ పరమాత్మతత్వం చాలా సూక్ష్మమైనది. అణువరణీయాన్ మహతో మహీయాన్, ఎటువంటిది ఆ పరమాత్మ వస్తువు? అణువరణీయాన్, అణువు కంటే సూక్ష్మమైనది. మహత్తరమైన వస్తువులో, బ్రహ్మాండమైన వస్తువులలో ఈ బ్రహ్మాండమున కంటే, ఈ విశ్వమున కంటే కూడా చాలా పెద్దది. అందువలన పరమాత్మ స్వరూపం చాలా సూక్ష్మమైనది. స్థూల వస్తువు అయితే, ఈ గడియారం అయితే, ఈ పండు అయితే, ఈ స్తంభం అయితే, ఈ గోడైతే, ఈ వ్యక్తి అయితే, ఈ వస్తువాహనాలైతే దృశ్య రూపంగా స్థూలంగా ఉన్నాయి కాబట్టి వీటిని చూడడం కానీ గ్రహించడం కానీ చాలా సులభం. కానీ కళ్ళకు కానీ, ముక్కునకు కానీ, చెవులకు కానీ, హస్తాలకు కానీ, ఏ ఇంద్రియమునకు కూడా గోచరమయ్యే వస్తువు కాదు ఆత్మవస్తువు. అతీవ సూక్ష్మం పరమాత్మతత్వం నస్థూల దృష్ట్యా ప్రతిపత్తుమర్హతి సమాధినాత్యంత సుసూక్ష్మ వృత్త్యా జ్ఞాతవ్యమార్యైః అతిశుద్ధ బుద్ధిః. ఆది శంకరాచార్యుల వారు వివేక చూడమనే ఉత్తమ గ్రంథంలో చెబుతున్నారు, అతీవ సూక్ష్మం పరమాత్మతత్వం. ఆ పరమాత్మతత్వం అతీవ సూక్ష్మం, మిక్కిలి సూక్ష్మమైనది. సూక్ష్మం అంటే అంతకంటే సూక్ష్మమైన వస్తువు మరి ఒకటి లేదు. సూక్ష్మం కాదు, సూక్ష్మతరం కాదు, సూక్ష్మతమం, అటువంటిది పరమాత్మతత్వం. వేదాల్లో, ఛాండోగ్యోపనిషత్తులో, బృహదారణ్యోపనిషత్తులో ఒక చక్కని ఉదాహరణ చెప్పారు. ఒక వెంట్రుకను తీసుకొని నిలువుగా 100 భాగాలు చేస్తే 100 భాగం ఎంత సూక్ష్మంగా ఉంటుందో అంత సూక్ష్మంగా ఉన్నాడు పరమాత్మ అని చెప్పారు. అడ్డంగా కోయడం కాదు, నిలువుగా తీసుకొని దాన్ని నిలువుగా 100 భాగాలు చేస్తే 100 భాగం ఎంత సూక్ష్మంగా ఉంటుందో అంత సూక్ష్మ రూపుడుగా ఉన్నాడు ఆ పరమాత్మ. అతీవ సూక్ష్మం పరమాత్మతత్వం, ఆ పరమాత్మతత్వం, ఆ పరమాత్మ స్వరూపం అతి సూక్ష్మమైన ప్రమాణమే కంటే సూక్ష్మమైనటువంటి వాడు. నా స్థూల దృష్ట్యా ప్రతిపత్తు అర్హతి, స్థూల దృష్టికి గోచరమయ్యేవాడు కాదు, స్థూల దృష్టికి పరమాత్మ కనిపించేవాడు కాదు. సమాధినాత్యంత సుసూక్ష్మ వృత్త్యా జ్ఞాతవ్యమార్యైః అతిశుద్ధ బుద్ధిభిః. పరమాత్మతత్వాన్ని దర్శించాలే అనుభవానికి తెచ్చుకునే వాళ్ళంటే ముందు బుద్ధిలో ఉండే మాలిన్యం అంతా పోవాలి.